चिक्बल्लापूर ट्रिपल आर् प्रमोशन ఐటెం సాంగ్ కు దిశా పటాని తెలుగులో ది కాశ్మీరీ ఫైల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ టాప్ 10 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్లో ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయి అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హాజరయ్యారు. సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టికెట్ రేట్ల పెంపుపై కొత్త జీవో రావడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రాజమౌళి చిరంజీవి కృషితోనే కొత్త జీవో వచ్చిందన్నారు. చిరంజీవే అసలైన మెగాస్టార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు రాజమౌళి. తెలంగాణలోనూ టికెట్ల రేట్ల పెంపునకు చిరంజీవే కారణమన్నారు రాజమౌళి. తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద చిరంజీవి అని ఆయనకు ఇండస్ట్రీ రుణపడి ఉందన్నారు. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు రాజమౌళి కృతజ్ఞతలు చెప్పారు. పుష్ప 2 మూవీలోనూ స్పెషల్ సాంగ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం బాలీవుడ్ బ్యూటీ దిశా పటానితో చర్చలు జరిపినట్టు టాక్ వినిపిస్తోంది. దిశా పటాని కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరు సరసన శృతి హాసన్ నటిస్తుంటే రవితేజకు జోడీగా నివేద పేతరాజ్ ను ఎంపిక చేసినట్టు ఫిల్మ్ సిటీలో ప్రచారం నడుస్తోంది. డబ్బు కథాంశంగా తిరిగే మణిశంకర్ మూవీ టీజర్ ను బంగారాజు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ విడుదల చేశారు. జీ వెంకటకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శివ కంఠమనేని, సంజన గల్రాణి, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రల్లో నటించారు. మణిశంకర్ సక్సెస్ కావాలని దర్శకుడు జీ వెంకటకృష్ణకు, హీరో శివకు మరిన్ని అవకాశాలు రావాలని ఆకాంక్షించారు కళ్యాణ్ కృష్ణ. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారి వారి పాట ఈ మూవీ నుంచి మరో సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇవాళ పెన్నీ సాంగ్ ను రిలీజ్ చేయనుంది చిత్రయూన్. అంతకంటే ముందుగా పెన్నీ సాంగ్ కు మహేష్ బాబు కూతురు సితార స్టెప్ లేసింది. ఈ ప్రోమో సాంగ్ రిలీజ్ వైరల్ అవుతోంది. వారంలోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన ది కాశ్మీరీ ఫైల్స్ ను సినిమాను తెలుగులోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తోందట చిత్ర యూనిట్. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. అమెరికాలో నివసిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హోలీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. తన భర్త నిక్ జోనాస్ తో పాటు నిక్ సోదరులు కెవిన్, ఫ్రాంక్లిన్ కూడా హోలీ రంగులు చల్లుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రియాంక నిక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదంటోంది తమిళ హీరోయిన్ మంజిమ మోహన్. తమిళ హీరో గౌతమ్ కార్తిక్ తో ప్రేమలో ఉన్నట్టు త్వరలోనే పెళ్లి చేసుకున్నారంటూ జరుగుతున్న ఊహాగానాలకు చెక్ పెట్టింది. గౌతమ్ ప్రేమను అంగీకరించలేదని తేల్చి చెప్పింది. నిజంగా ప్రేమలో ఉంటే అందరికీ చెప్తానంది. ప్రేమ పెళ్లిని రహస్యంగా ఉంచునని చెప్పింది మంజిమ మోహన్.